పేరు? కొరిటి పాపిరెడ్డి. ఓకే, పాపిరెడ్డి గారా? ఓకే పాపిరెడ్డి గారు, మీకు ఎలా ఇప్పుడు అప్సైట్ వాడారు కదా, ఆడినది మీకు చెప్పండి మీ అనుభవం చెప్పండి ఒకసారి. ఓకే, మంచి కొస ముక్కలు అల్లిపోకుండా సాఫ్గా కాయచ్చు, మంచిగా వచ్చింది. ఓకే పంట కూడా మంచిగా వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఇంతకు ముందు ఇట్లా రాకపోయేది, మీరు వచ్చిపోయారు ఏం కాదు రెడ్డి సార్ మంచిగా ఉంటేనే మళ్ళీ నేను వచ్చి చూసుకుంటా కదా అన్నావు. అంటే కొట్టినప్పుడు ఒక్కసారి కొట్టినే కాయ సాపచ్చింది బాగా, మాకైతే మంచి అనిపిస్తుంది, మంచి అనిపించింది, మంచి అనిపించింది. అంటే అంత ముందు ఇంత సైజు ఇంత పెద్దగా వచ్చేదా? వచ్చేది. సైజ్ ఎంత వచ్చేది అప్పుడు? సైజ్ అప్పుడు జాయిన్ వచ్చేది, ఇప్పుడు పీటుకి ఎక్కువ వచ్చింది, పీటుకి ఎక్కువ వచ్చింది, పెద్దగా వచ్చింది, పెద్దగా వచ్చింది. కూరగాయ చెట్లకు గానీ మామిడి తోట మామిడి చెట్లకు గానీ ఏటికైనా కొడితే కాపు కూడా వచ్చే వచ్చే ప్లాన్ లో ఉన్నది, మంచిగా ఉన్నది. మీకు ఒక ఐడియా వచ్చింది దానిపైన? అట్లా మందు మంచి పని చేసి పెంపు అవుతుంది, మంచిగా ఉన్నది. ఓకే, ఇప్పుడు ఇంత ఇంత లావు తనం వచ్చేదా? ఇట్లా ఇట్లా లావు గుడ్డుగా రాకపోయేది, ఇట్లా వచ్చేది, ఎట్లా ఇట్లా రాకపోయేది, కొంచెం ముక్కుడికి అడ్డిపోయేది, కట్ అయ్యేది. అప్పుడు ఎంత చిన్నగా వచ్చేది మీకు సైజ్? అంటే ఈ సైజ్ వచ్చేది, తక్కువనే వచ్చేది, తక్కువ వచ్చేది కానీ కొంచెం ముక్కులు అడ్డిపోయింది, పెంపు అయింది. ఇగో ఇట్లా. ఓకే, ఇగో ఇట్లా. ఇంకా ఇది ఎక్సలెంట్, సూపర్. పెంపు అయితే అంటది, ఇంకా అవుతుంది, ఇంకా అవుతుంది. మంచిగా ఉన్నది, మంచిగా. అంటే ఇప్పుడు ఇంకా దేనికి వాడారు మీరు అఫ్సైట్? బెండ చెట్లకు వాడినా కానీ చిన్న చిన్న మంచిగా వచ్చింది. కొత్తిమీర కూడా బాగా వచ్చిందా? బాగా వచ్చింది. ఇవరకు కాపు కట్ చేసిన. ఓకే ఓకే, కట్ చేసిన వచ్చింది. ఇప్పుడు నేను చెప్పే ఈ మందు గురించి చెప్తున్నాను కదా పాపిరెడ్డి గారు, ఇప్పుడు నేను ఈ మందు గురించి అందరికి చెప్తున్నా కదా, ఇది నమ్మట్లేదు అందరూ. మరి ఇది మీకు మంచి లాభం అనిపించింది? అందరికి చెప్పచ్చా దీని గురించి? అందరికి చెప్పచ్చు, మంచిగా ఉన్నది తీసుకోవచ్చు, కొట్టచ్చు. కానీ కూరగాయ చెట్లకు కానీ మామిడి చెట్లకు కానీ ప్రతి ఒక్క దానికి వాడుకోవచ్చు, వాడుకోవచ్చు, వాడుకోవచ్చు. మీకు దీనికి మీకు నేను కొట్టి చూసిన నారు కానిచ్చిన వరి నారు, ఇదే కూరగాయ చెట్లకు కూడా కొట్టిన, కొడితే కాయ మంచిగా లాగా వచ్చింది, మంచిగా లాగా వస్తుంది. కూరగాయల తోటలు పెట్టే వాళ్ళకు మంచి లాభం, మంచి లాభం ఇస్తుంది, మంచి లాభం. ఇట్లా క్వాలిటీ నాణ్యత బాగా బాగా వస్తుంది, పెరిగినప్పుడు రైతుకు కూడా బాగా లాభం ఉంటుంది, లాభం ఉంటుంది. అంటే మంచిది అంటారు, మంచిది. ఇప్పుడు నేను నా మాట ప్రతి ఒక్కరికి వినొచ్చంటారు. అప్సైట్ ఎవరి దగ్గర తీసుకోవాలి? అప్సైట్ ఈ మందు, ఈ మందు మీ దగ్గర తీసుకోవాలి, మీ దగ్గర తీసుకుంటేనే మంచి పని చేస్తుంది. ఓకే ఓకే ఓకే, మీకు మంచి సంతోషం అనిపించింది. ఈ వీడియో అందరు చూస్తారు, అందుకోసానికి చెప్తున్నా. సేనే చూడబట్రి, చెప్పండి మీ అనుభవం చెప్పండి. మీ పేరు? ప్రభుదాస్. ప్రభుదాస్, ప్రభుదాస్ గారు, మరి ఎట్లా ఈ మందు ఎలా పనిచేసింది అంట? ఇంత ముందు ఇట్లా ఉండేనా? ఇంత ముందు ఈ విధంగా ఉండేనా? ఇంత ముందు ఉండకపోయేది. మందు వాడుకోవచ్చు అంటారు, బెండకాయ గానీ ఇంకా ఏ కూరగాయ చెట్లు గానీ వాడుకోవచ్చు. నాకు కనబడతాను, ఎంత కాయలు కాసినాయి. మీరు ఎప్పుడన్నా ఈ విధంగా గాయడం చూసారా? చూడలే. ఇంత ముందు ఇంత ముందు మీరు ఇట్లకి వెళ్ళి పోతారు కదా ఇంటి ముందడికి వెళ్ళి, సంతోషం అంటారు. ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చా మందు? ఓకే, సంతోషం. ఓకే పాపిరెడ్డి గారు, ఓకే అండి, థ్యాంక్ యూ. అందరికి చెప్పండి, నా నంబర్ కూడా ఇచ్చేయండి ఎవరికైనా కావాలనుకుంటే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. ఒక్కసారి అయితే నార్కాడికి.